ఏమైనా లుక్ ఉందా ట్రైన్ ది? సమయం లేదు మిత్రమా, గ్రీన్ సిగ్నల్ పడింది. నీ సర్వీసెస్ నేను ఎప్పుడు యూజ్ చేస్తానో నాకైతే తెలియదు డార్లింగ్. మనకి లోకో ఫ్యాంటసీ బాగా ఎక్కువ. మార్నింగ్ జైపూర్ స్టేషన్ నుంచి ఎన్ని డిపార్చర్స్ ఉన్నాయో చూసారా? హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను జైపూర్ జంక్షన్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నానండి. మనం రైల్వే స్టేషన్ కి వస్తే చాలు మీకు అర్థమైపోయి ఉండదు ఇది ఒక ట్రైన్ జర్నీ అని. ఈ రోజు మనం ఢిల్లీకి అయితే వెళ్తున్నాం. ఢిల్లీలో మరో కొత్త స్టేషన్ అయితే చూపిస్తాను మీకు. మనం వెళ్లేది ఈ రోజు ఏ ట్రైన్ ఏంటో లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. జైపూర్ స్టేషన్ అవుట్ వ్యూ అయితే ఇది. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 5:30 అయితే అవుతుంది. 5:30 చూసారా ఎలా ఉందో, మొత్తం ఫుల్ క్రౌడ్ 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 గా ఉంది. ఎందుకంటే మార్నింగ్ 6:00 కి చాలా ట్రైన్ డిపార్చర్స్ ఉంటాయి. అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ అంటే ఒక స్టేట్ క్యాపిటల్ కి ఎన్ని అరైవల్స్ ఉంటాయో తెలుసు కదా. సో అందుకే ఈ క్రౌడ్ అంతా. అండ్ నా ట్రైన్ అయితే ఏ ప్లాట్ఫామ్ లో ఉందో ఆ ప్లాట్ఫామ్ కి వచ్చాను. ఈ రోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చి 12985. అండ్ హియర్ కమ్స్ ద డబుల్ డెక్కర్. ఈ రోజు మనం జైపూర్ నుంచి ఢిల్లీ సరాయి రరల్లా అయితే వెళ్తున్నాం. కొత్త స్టేషన్ అని చెప్పాను కదా, ఢిల్లీ సరాయి రరల్లా స్టేషన్ అయితే చూపిస్తాను మీకు. అండ్ ట్రైన్ నెంబర్ 12985 జైపూర్ నుంచి ఢిల్లీ సరాయి రరల్లా వెళ్లేది. అండ్ సరాయి రరల్లా నుంచి జైపూర్ కి వచ్చేది 12986 అండి. టైం ఇప్పుడైతే 5:49 అయితే అయింది. కరెక్ట్ 6:00 ఎగ్జాక్ట్లీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. అండ్ లాస్ట్ బ్లాగ్ లో చూపించాను కదా ఈ జైపూర్ ఢిల్లీ డబుల్ డెక్కర్ ట్రైన్ ఏదైతే ఉందో, ఒక కోచ్ కి అయితే బ్రాండింగ్ ఉంటది, ఇంకో కోచ్ కి అయితే బ్రాండింగ్ ఉండదని ఇది. అండ్ అవుట్ సైడ్ నుంచి లుక్ అయితే ఎలా ఉంది, ఇక్కడ ఏం రాసిందో చూడండి, డబుల్ డెక్కర్ ఏసీ చైర్ కార్ అని రాసింది. అండ్ ఒక బోగీకి 120 సీట్లు అయితే ఉంటాయి. లోపలికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్తాను. మనం ఈ ట్రైన్ లో 4.5 గంటలు అప్రాక్సిమేట్ గా అయితే ట్రావెల్ చేయబోతున్నాం. గైస్, నా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే జైపూర్ జోధ్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో హియర్ కమ్స్ జైపూర్ జోధ్పూర్ ఇంటర్సిటీ. నా కోచ్ నెంబర్ అయితే C6. సో లోపలికి అయితే వెళ్తా. లోపలికి వెళ్ళి మంచి స్మెల్ వస్తుంది. లోపలికి రాగానే నేను స్పాట్ చేసింది ఏంటంటే స్లైడింగ్ డోర్. ఎక్కగానే మనకి ఇలా సీట్లు అవి ఉంటాయి. అండ్ కిందకి వెళ్ళామనుకోండి లోవర్ డెక్, పైకి వెళ్తే అప్పర్ డెక్. మెట్లు అయితే ఉంటాయి, పైకి ఇలా వెళ్ళచ్చు అండ్ కిందకి ఇలాగా. కింద చూసాం కదా, ఇప్పుడు ఒకసారి పైన చూద్దాం. వా, ట్రైన్లో అయితే నేను డిస్ప్లే బోర్డ్ని స్పాట్ చేశాను. ప్రతి కోచ్కి ఉంటుందండి ఈ డిస్ప్లే బోర్డ్. ద నెక్స్ట్ స్టేషన్ ఈజ్ గాంధీనగర్. ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ నెక్స్ట్ స్టేషన్ అయితే డిస్ప్లే అయితే చేస్తున్నారు. అప్రాక్సిమేట్ డిస్టెన్స్ టు నెక్స్ట్ స్టేషన్ ఇస్ 5 కిలోమీటర్స్. కమింగ్ టు సీట్ కంఫర్ట్. సీట్ కంఫర్ట్ అంటే ఓకే అండి, మన సీట్స్ కి ఎటువంటి పుష్ బ్యాక్ అయితే ఉండదు. గైస్, ఈ ట్రైన్ కి అయితే కోచ్లు అన్ని కూడా డబుల్ డెక్కర్ కోచెస్, నార్మల్ కోచెస్ అయితే ఉండవు. అలాగే ఈ ట్రైన్ మొత్తం కూడా ఏసీనే. ప్లాట్ఫామ్ నెంబర్ 3 లో అయితే ఇప్పుడు ఏదో ట్రైన్ వచ్చింది. S5 కోచ్ అయితే పక్కన ఉంది. ట్రైన్ ఇప్పుడే క్లీన్ చేస్తున్నారు. మార్నింగ్ జైపూర్ స్టేషన్ నుంచి ఎన్ని డిపార్చర్స్ ఉన్నాయో చూసారా? ఇవన్నీ అరైవల్స్. ఇప్పుడు డిపార్చర్స్ చూపిస్తాను. అరైవల్స్ కూడా బాగానే ఉన్నాయి, అరౌండ్ 6-7 కి. ఇవన్నీ డిపార్చర్లు చూడండి, ఉదయ్పూర్ కి, ఢిల్లీకి, జోధ్పూర్ కి. మందే కోత. గైస్, టైం అయితే చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్ 6:00 అయితే అయ్యింది. మన ట్రైన్ ఇంకా బయలుదేరాల్సిన సమయం అయితే ఆసన్నమైనది. సమయం లేదు మిత్రమా, గ్రీన్ సిగ్నల్ పడింది. అరే వా, ఇక్కడైతే చూడండి ఢిల్లీకి మనం ఇలా వెళ్తున్నాం అండ్ జోధ్పూర్ కి అయితే అటు సైడ్ వెళ్తుంది ట్రైన్. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో అయితే మూవ్ అవుతున్నాయి. అది జైపూర్ జోధ్పూర్ ఇంటర్సిటీ. అక్కడ ఉంచి ఉండి అది ప్లాట్ఫామ్ నెంబర్ 6 పైన అయితే ఉదయ్పూర్ ట్రైన్ అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం అక్కడే ఎక్కిన ట్రైన్ అదే ట్రైన్ అది. అండ్ వెరీ సూన్ మీట్ యూ జైపూర్. మళ్ళీ వింటర్ లో కలుద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 3 లో ఒక ట్రైన్ వచ్చిందని చెప్పాను కదా, ఏ ట్రైన్ అని చెప్పలేదు కదా. కోటా శ్రీకాంగనగర్, బాయ్ బాయ్ జైపూర్ జంక్షన్. మళ్ళీ వింటర్ లో అయితే కలుద్దాం. సీయూ. వాడే 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 సిరీస్ అండి అసలు మనది. అరే ఈ రోజు అయితే మనం లోకోని చూడలేదు. ఇదిగో ఇక్కడి నుంచే చూడండి లోకోని, ఈసారి మన బ్యూటిఫుల్ లోకో. అదేంటి, నేను అన్ని కూడా డబుల్ డెక్కర్ కోచ్ లో అనుకున్నాను. ఫస్ట్ కాకుండా సెకండ్ కోచ్ వచ్చి మామూలు కోచ్ లో ఉంది. ఏంటో దిగాక చూద్దాం అది. ఆహా, ఏమైనా లుక్ ఉందా ట్రైన్ ది? అద్దరింది ఈ వ్యూ. జైపూర్ జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది కదా. నెక్స్ట్ స్టేషన్ వచ్చి గాంధీనగర్. గాంధీనగర్ వచ్చి జైపూర్ కి సపోర్టింగ్ స్టేషన్. 5 కిలోమీటర్స్ అని ఇందాక డిస్ప్లే బోర్డు పైన చూసాం కదా, ఎక్కువ టైం అయితే పట్టదు. టక్మన్ అయితే రీచ్ అయిపోతాం. అండ్ గైస్, మీరు మీ లైఫ్ లో ఫస్ట్ టైం ఏ డబుల్ డెక్కర్ ట్రైన్ ఎక్కారో కింద కామెంట్స్ అయితే చెయ్యండి. జైపూర్ జంక్షన్ లో అయితే క్రౌడ్ బాగానే ఫుల్ అయింది.
ఇప్పుడు గాంధీనగర్ స్టేషన్ కదా, నెక్స్ట్ గాంధీనగర్ స్టేషన్ లో క్రౌడ్ ఎలా ఫుల్ అవుతుందో చూద్దాం మనం. ప్రస్తుతం నేను అప్పర్ డెక్ వ్యూ లో కూర్చున్నాను. అప్పర్ డెక్ వ్యూ నుంచి నాకైతే ఎలా కనిపిస్తుంది ట్రైన్, పక్క ట్రాక్ లో వచ్చి అజ్మీర్ చండీగఢ్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. వెళ్తుందంటే ఔటర్ లో ఆపారు. చాలా అంటే చాలా కిందకున్నట్టు కనిపిస్తుంది కింద ట్రాక్. అఫ్ కోర్స్ మనం అప్పర్ డెక్ లో అయితే కూర్చున్నాం కదా. అది ఉండి అక్కడ వాష్రూమ్ ఆక్యుపెన్సీ బోర్డ్ కూడా ఉంది డిస్ప్లేది, కాకపోతే అది వర్క్ చేయట్లేదు. ఏస్కో గాంధీనగర్ స్టేషన్ కమింగ్ సూన్. అదిగోండి వచ్చాం గాంధీనగర్ స్టేషన్ కి. ర్యాక్ చేంజ్ అయితే అవుతుంది మన డబుల్ డెక్కర్. మళ్ళీ ఉందిలే అసలు ఎగ్జాక్ట్ 10 మినిట్స్ లో అయితే వచ్చింది. వెల్కమ్ టు గాంధీనగర్ స్టేషన్ జైపూర్. క్రౌడ్ ఎలా ఉందో ఇక్కడ చూస్తాను నేను. జైపూర్ జంక్షన్ లో అయితే క్రౌడ్ బాగానే ఫుల్ అయింది. ఆల్మోస్ట్ 55% ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది. ఎస్, ఇక్కడ కూడా బాగానే ఉంది క్రౌడ్. నాకు తెలిసి ఒక 20% ఆక్యుపెన్సీ కూడా ఇక్కడ ఫుల్ అయిపోద్ది. బాగానే కాదు, బాగానే ఉంది. ఎస్, మన గెస్ కరెక్టే. గాంధీనగర్ స్టేషన్కి 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే వచ్చింది. నేను ఇప్పుడు చూపించేది ప్లాట్ఫామ్ నెంబర్ 2. క్రౌడ్ అయితే చాలా 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 ఉంది ఇక్కడ. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 70% ట్రైన్ ఆక్యుపెన్సీ అయితే అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 జైపూర్ గాంధీనగర్. ఎగ్జాక్ట్ టైం 6:14 అయితే అవుతుంది. 2 మినిట్స్ లేట్ గా అయితే గాంధీనగర్ స్టేషన్ నుంచి బయలుదేరింది. గాంధీనగర్ జైపూర్ స్టేషన్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. నీ సర్వీసెస్ నేను ఎప్పుడు యూజ్ చేస్తానో నాకైతే తెలియదు డార్లింగ్. సీ యూ సూన్. నెక్స్ట్ స్టాప్ వచ్చి 150 కిలోమీటర్స్ లో ఉంటుంది. స్టేషన్ పేరు ఏంటంటే ఆల్వార్. ఆల్వార్ కూడా రాజస్థాన్ లోనే ఉంటుంది. రాజస్థాన్ తర్వాత మనం గుర్గాం అయితే ఎంటర్ అవుతాం. గుర్గాం తర్వాత ఢిల్లీకి అయితే ఎంటర్ అవుతాం. ఈ రోజు మనం ఏమేమి స్టేట్స్ దాటుతామో తెలుసా? 1 రాజస్థాన్, 2 హర్యానా. మొత్తానికి నా సీట్ లో అయితే కూర్చున్నాను. వాటర్ బాటిల్ అయితే ఇక్కడ ప్లేస్ చేశాను. నాకు ఈసారి విండో సీట్ అయితే రాలేదు. గైస్ టైం అయితే చూడండి, ఇప్పుడు 6:19 అయితే అయింది. ట్రైన్ అయితే 82 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో అయితే క్రూజ్ అవుతుంది. 81, 82, 83. అండ్ కంపాస్ అయితే చూడండి. అండ్ ఇక్కడ ఓవరాల్ స్పీడ్ అయితే ఎలా ఉంది? ఇప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాను. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మెన్షన్ చేశారు పైన. అండ్ 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. బ్రౌన్ బ్రెడ్ ఇచ్చాడు, ఆమ్లెట్ ఉంది బాక్స్లో, అండ్ పక్కన బటర్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు టైం వచ్చి 7:10 అయితే అవుతుంది. సో ట్రైన్ స్పీడ్ అయితే చూడండి. ఇప్పుడు గైస్ టైం అయితే చూడండి, 7:50 అయితే అయింది. మనం ఇప్పుడు ఆల్వార్ జంక్షన్కి అయితే వచ్చాం. ట్రైన్ జైపూర్ స్టేషన్లో బయలుదేరాక ఆల్వార్ రావడానికి 152 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసాం. ఆల్మోస్ట్ 1 hour 45 minutes అయితే పట్టింది రావడానికి. దీని తర్వాత స్టాప్ ఎక్కడ ఉంటుంది తెలుసా అండి? హర్యానా గుర్గామేనండి నెక్స్ట్ స్టాప్. ఈ ట్రైన్ లో మొత్తం మనం 310 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తామండి. ఇది ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని చెప్తాను, ఎందుకంటే చిత్తకొట్టి పడేస్తున్న ట్రైన్. అందులో ఎక్కడ కూడా క్రాసింగ్స్ అయితే లేవు. టైం ఇప్పుడు చూడండి, 7:52 అయితే అవుతుంది. 7 మినిట్స్ అయితే లేట్ గా నడుస్తుంది ట్రైన్. ఆల్వార్ నుంచి ఇప్పుడే బయలుదేరాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఆల్వార్ జంక్షన్. కలుద్దాం మళ్ళీ. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చి గుర్గాం హర్యానా అని చెప్పాను కదండి. ఇక్కడ నుంచి ఒక 130 కిలోమీటర్ల తర్వాత అయితే వస్తుంది. ఈ చైర్ కార్ కేటగిరీ కాకుండా ఎగ్జిక్యూటివ్ క్లాస్ కూడా ఉంది. అల్వార్ దాటాక ట్రైన్ స్పీడ్ అయితే ఇలా మెయింటైన్ అవుతుంది. వెల్కమ్ టు హర్యానా. టైం అయితే ఇప్పుడు 9:39 AM అయితే అయింది, అంటే 9:40 అవ్వబోతుంది. గుడ్గాం అయితే వచ్చిందండి ట్రైన్. అప్రాక్సిమేట్ గా 3 మినిట్స్ లేట్ అయితే నడుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి క్రౌడ్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ దిగిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఆఫీసెస్ చాలా ఉంటాయండి గుడ్గాం లో, అటు ఐటీ కానివ్వండి, చాలా అంటే చాలా ఆఫీసెస్ ఉంటాయి. ఇప్పటికి ఒక 270 కిలోమీటర్లు అయితే మన ట్రైన్ ప్రయాణించింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది. అండ్ బాయ్ బాయ్ గుడ్గాం, సీ యూ సూన్. లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాంటి లోకోనే ఇక్కడ స్పాట్ చేసాం మనం. గుడ్గాం తర్వాత మన నెక్స్ట్ స్టాప్ ఢిల్లీ క్యాంట్. ఢిల్లీ క్యాంట్ తర్వాత మనం మన డెస్టినేషన్ కి అయితే వెళ్తాం. ఢిల్లీ క్యాంట్ రైల్వే స్టేషన్ కి అయితే ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. నేనైతే ఇక్కడ దిగట్లేదు, డెస్టినేషన్ లోనే దిగుతాను. పైన ఈ లగేజ్ స్పేస్ కూడా చాలా తక్కువ ఉందని చెప్తాను నేను. ఢిల్లీ క్యాంట్ లో కూడా బాగానే జనాలు అందరూ దిగిపోయారండి. ఢిల్లీ క్యాంట్ స్టేషన్ కూడా ఓకే ఓకే. ఛార్జింగ్ సాకెట్ అయితే మటుకు ప్రతి సీట్ కి ఇవ్వలేదు. గైస్ టైం అయితే చూడండి, 9:59 అయితే అయ్యింది. ఢిల్లీ క్యాంట్ నుంచి అయితే బయలుదేరిపోయాం.
నేను అప్పర్ డెక్ లో కూర్చోవటం వల్ల స్టేషన్లు అన్ని చాలా కింద కిందకు ఉన్నాయి. అండ్ ప్లాట్ఫామ్స్ అవి చూస్తుంటే ఏంటి ఇంతేనా ప్లాట్ఫామ్ అన్నట్టు ఉంది, బట్ కిందకి వెళ్ళి చూస్తే ప్లాట్ఫామ్ బాగానే ఉంది. బై బై ఢిల్లీ క్యాంట్, సరైరల్లాగా వెళ్ళిపోతున్నాను నేను. పక్కనే గూడ్స్ ట్రైన్ ఉంది, లోకోని అయితే చూద్దాం. మనకి లోకో ఫ్యాంటసీ బాగా ఎక్కువ. లోకో ఏంటి, డీజిల్ ఎలక్ట్రిక్, లోకో కలర్ ఏంటి, అబ్బా లోకో గాడ్ కోచ్ వచ్చింది. అరే లోకో కూడా ఉంది, కొత్త లోకోలు ఇవన్నీ, ఇవన్నీ కొత్త లోకోస్. టైం ఇప్పుడు చూడండి 10:16 అయితే అవుతుంది. అండ్ వెల్కమ్ టు ఢిల్లీ సరాయి రరల్లా. 9 మినిట్స్ తొందరగా అయితే మనం ఈ స్టేషన్కి అయితే వచ్చాం, మన డెస్టినేషన్కి. అబ్బా అటు సైడ్ వెళ్ళాలి నేను, ఇప్పుడు దిగి అటు సైడ్కి నడుచుకుంటూ వెళ్ళాలి. వీడియో స్టార్టింగ్లో నేను పుష్ బ్యాక్ లేదని చెప్పాను సీట్స్కి. ఇక్కడ లివర్ అయితే ఉంది, కాకపోతే అంత సూపర్ పుష్ బ్యాక్ ఏం కాదండి. ఓకే ఓకే, పుష్ బ్యాక్ అనమాట సీట్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే వచ్చిందండి మా ట్రైన్. అండ్ మళ్ళీ ఇదే ట్రైన్ సాయంత్రం అయితే బయలుదేరి జైపూర్ వెళ్ళిపోతుంది. ఓవరాల్ ఈ ట్రైన్ జర్నీ గురించి చెప్పాలంటే ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. లోపల సిట్టింగ్ కంఫర్టే నాకు అంతలా నచ్చలేదు. ఆన్ టైం అండి, ఎక్కడైనా 2-3 మినిట్స్ లేట్ అవటం అంతేగాని, లేదంటే ఆన్ టైం కొట్టుకు తీసుకొచ్చాడు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ టు రీచ్ ఢిల్లీ ఫ్రమ్ జైపూర్ అండి. కోచెస్ ఉంటాయి కదండి, కోచెస్ సీట్ ప్లాన్ అయితే ఎలా ఉంటుంది? ముందు డోర్, వెనకాల డోర్, అప్పర్ డెక్ లోయర్ డెక్, సీట్ పొజిషన్స్ అయితే ఎలా ఉంటాయి? సో మన డెస్టినేషన్ స్టేషన్ అయినా ఢిల్లీ సరారల్లా స్టేషన్ పైనుంచి వ్యూ అయితే ఎలా ఉంది? టోటల్ 5 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. 1, 2, 3, 4, 5 మన ట్రైన్ అయితే 3వ దాంట్లోకి వచ్చింది. ఇది నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే బయటకు వెళ్తాను. బయటకు వెళ్ళాక వీడియో ఎండ్ చేస్తాను, బయట కూడా ఎలా ఉంది ఏంటి అని చూసి. సో గైస్ స్టేషన్ బయటకు అయితే వచ్చాను. చూడటానికి అయితే చాలా చిన్న స్టేషన్ లాగానే ఉంది ఎంట్రన్స్ లో. లోపల మటుకు బాగానే ఉంది. గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా కనిపించిందో కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఢిల్లీ సరాయి రరల్లా రైల్వే స్టేషన్ ఇండియా.